చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను మా పార్లమెంటరీ కమిటీ మీటింగ్ని చేర్ చేసి వస్తాను. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశం. మనం చాలా పేర్లు చూస్తాం, అన్న పథకం ఈ అన్న పథకం అని, అంటే వ్యక్తుల పేర్లతో 2 లక్షల పైచులు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కోసం కట్ చేస్తుంది. మిడ్ డే మీల్స్కి సంబంధించిన ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అలాగే ఏదైతే మనకి 1 రూపాయకు ఉచిత బియ్యం పథకం ఉందో అన్నిటికీ కూడా 32 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ, 3 రూపాయలకు మాత్రమే మన ప్రభుత్వానికి సప్లై చేస్తుంది. అంటే 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంటే దానికి 2 రూపాయలు ఇచ్చుకునేవాళ్ళు ఆ అన్న ఈ అన్న అనుకుంటా ఆయన పెట్టిన ముద్ద ఆయన పెట్టిన నోరు ముద్ద అని మనం పేర్లు వేసుకుంటాం. ఇది మంచి పద్ధతి, ఈ పేరు మీరు వేసుకుంటాను తప్పలేదు. కానీ అలాగే మరి సింహభాగం 90% ఇస్తున్న వాళ్ళ 95% ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ శాఖను కానీ, లేకపోతే మీరు ఎలాగ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉపముఖ్యమంత్రిగా ఉన్నారో అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు, లేదా ఆ శాఖ మంత్రి గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా డ్యూ రెస్పెక్ట్ ఇస్తే చాలా సబబుగా ఉంటుంది అని నిజంగా కూడా ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో కాబట్టి మంచిలో పాల్గొన్న అన్ని ప్రభుత్వాలకి కూడా సముచిత విలువిస్తూ కీర్తి ప్రతిష్టలన్నీ మనం ఒక్కడికే ఉండాలి అనుకోవటం అదంతా మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ప్రస్తుతం నిన్న మొన్న తిరుపతి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి బయలుదేరారు. ఆందోళన గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడే మా వాళ్ళు రెగ్యులర్ న్యూస్ పెట్టేటప్పుడు ఒక న్యూస్ ఐటెం పెట్టారు. ఇది నేను ఎవరో వ్యక్తుల గురించి ఏమీ మాట్లాడుతున్నది కాదు, అదొక పెద్ద వ్యవస్థ, శాసనసభ వ్యవస్థ. పబ్లిక్లో వచ్చి ఒక మంచి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది, దాన్ని చదివిస్తాను. జగన్ మౌనం బద్దలైతే ప్రళయం తమ్మినే, కోర్టులపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి, కోర్టు తీర్పులు భరించలేక ప్రజలు ఏదో ఒక రోజు ఉద్యమిస్తారని, 30 లక్షల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు ఆపితే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ఎందుకనో మౌనం వహిస్తున్నారని, సీఎం మౌనం బద్దలైతే ప్రళయం వస్తుందని స్పీకర్ గారు చెప్పారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటే తగిన మూల్యం ఎవరికైనా తప్పదని హెచ్చరించారు. ఆయన వాగ్దాట అద్భుతం, చక్కటి తెలుగు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన చెప్పిన మాటలు కూడా మాటల వరకు నిజమే, కానీ జగన్ మౌనం బద్దలైతే కాదు ప్రళయం, ప్రజల మౌనం బద్దలైతే ప్రళయం. అయ్యా తమ్మినేని సీతారాం గారు, ప్రజల మౌనం బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఎన్నాళ్ళు మౌనం వహిస్తున్నారు ప్రజలు, ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం చేసుకోండి. అంటే 30 లక్షల పట్టాలు ఆపితే కోర్టులు కూడా ఏదన్నా చేసేస్తారా? మీరు ఏంటి సార్ మాట్లాడేది? ఆవమూహలు కుంభకోణం మీకు తెలుసా? ఎవరెంత డబ్బు కొట్టేశారో మీకు తెలుసా? రాజమండ్రిలో 560 ఎకరాలు 10 లక్షలు కూడా విలువ చేయని భూమిని 45 లక్షలకు కొని దాని మీద ఎంక్వైరీ లేదు, కప్పెట్టినా కూడా
ఉపయోగం లేదు. మనిషి కాదు, తాడి చెట్టు మునిగిపోయి అంత లోతులో ఉంది. ఆ పక్కన ఎర్రవరం 8 అడుగులు కప్పెట్టిన తర్వాత మునిగిపోయింది. ఎన్ని చోట్ల ఈ ఇళ్ల స్థలాల్లో ఎంత కుంభకోణం జరిగిందో మీకు తెలుసా సీతారాం గారు? ఈ వాగ్దాటి అపూర్వం. కానీ మౌనం ప్రజలు వహిస్తున్నారు. ఆ మౌనం బద్దలయ్యే రోజు దగ్గరలో ఉంది. ఈ మీరు చెప్పిన 30 లక్షల ఇళ్లలో ఇళ్ల స్థలం కొనడానికి ఎంత కొట్టేశారు? ఈ స్థలం కొంటాను అని చెప్పి, అంటే బాగా హై వాల్యూ ఉన్నదాన్ని కొంటాను అని బెదిరించి వాళ్ళ దగ్గర ఎంత కొట్టేశారు? అలాట్మెంట్లో ఎంత కొట్టేశారు? ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు సార్. మౌనం, ప్రజల మౌనం బద్దలైతే ప్రళయం వస్తుంది. ప్రళయం అంచుల్లో ఉన్నారు. మీ మౌనం బద్దలైతే అక్కడ ఊడిదేమీ లేదు. అరుచుకోండి మీ మౌనం. ప్రజాగ్రహాన్ని చవి చూడొద్దు. చదువుకోండి, ప్రపంచ హిస్టరీ చదువుకోండి, రష్యన్ హిస్టరీ చదువుకోండి, ఫ్రెంచ్ రివల్యూషన్ చదువుకోండి. అణగారిన ప్రజలే ఉవ్వెత్తున లెగసీ రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎవరిని వదిలేరండి? ఒక పక్కన ప్రజల్ని వదల్లా? హిందూ సమాజాన్ని ఒక మంత్రి గారు అంటారు, ఏమో విగ్రహాలు బదులు కొడతా అంటారు. సరే, ఇప్పుడు ప్రముఖ జాతీయ పార్టీ కూడా చాలా గట్టిగా స్పందించి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, పెద్దలు, అమిత్ షా గారి పిలుపు మేరకు, అంటే ఆయన అలాగ అంటున్నారు, ఆయన పిలుపు మేరకు వచ్చారని అంటున్నారు, అంతే కదా? ఇవాళ పేపర్లు అన్నింటిలో అదే ఉంటున్నారు. నేను ఇంకా మా సాక్షి పేపర్ చదవలేదు. ఇవాళ పెద్దలు అమిత్ షా గారి పిలుపు మేరకు వచ్చారు. ఏం మాట్లాడుకున్నారో అది వ్యక్తిగతం. 15 నిమిషాల పాటు చర్చలు జరిగాయని కూడా అన్నారు. అది వారి వ్యక్తిగతం. అయినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడతారు, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడతారు, కానీ హోమ్ మినిస్టర్ గారితో నిధుల గురించి మాట్లాడారంటే మరి చాలా ఆశ్చర్యం. మరి నిజంగా విఫలమైన ప్రజలు ఏం మాట్లాడారో కూడా అర్థం చేసుకోగలరు. దాని గురించి వ్యర్థంగా ఎక్కువ మాటలు మాట్లాడవలసిన అవసరం పెద్దగా లేదు. ఇంకా చాలా వార్తా ఛానల్స్ చూశాను. ఆ విజిట్లో మరొక అంతర్భాగం తెలుగు భాష కోసం మాట్లాడిన, తెలుగు భాషని ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా భూస్థాపితం చేసి ఇంగ్లీష్ భాషని పరమతస్థులు మన మీద కూర్చున్న ఇంగ్లీష్ భాషను మరి ఆ మతం కోసమో మరి ఇంకెవరికి సంబంధమనో నాకు తెలియదు. ఒక పక్క భారతదేశం అంతా మాతృదేశ ప్రజలందరూ మాతృభాషకే ఘోషిస్తూ ఉంటే మనం మటుకు పరాయ భాష కోసం ఘోషిస్తూ, ఆ భాష మంచిది కాదు, మాతృభాష కూడా సముచిత స్థానం ఇవ్వమని నేను మాట్లాడినందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా అర్హుడని అరుస్తూ ఇంకొద్ది మంది నా సాటి సభ్యులతో రోజుకొకరిని తీసుకొచ్చి అర్పించే స్కెచ్ చేస్తూ ఇవాళ ఇంకొకరు మాట్లాడేదంట కర్నూలు రా అంట. కడప వెళ్ళిన తర్వాత కర్నూలు వస్తా, ఏం చేస్తారో చూస్తా. ఏమీ లేదు, రాష్ట్రం అంతా తిరుగుతా. ఒక్కొక్క ఎంపీ ఇలాగ ఛాలెంజ్ చేసుకుంటా ఉంటే రాష్ట్రం అంతా తిరుగుతా. ఎవరో మాట్లాడేస్తున్నారు, మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. అనుకోండి, అన్నూరు వస్తా, కర్నూలు వస్తే ఈయన ఏదో చేస్తా అంట. మొన్న ఆయన ఏదో నా ఊరు వెళ్తేనే ఏదో చేస్తానన్నారు. అయ్యా, నాకు ఒక సెక్యూరిటీ ఉంది, మీరు ఇలాగా స్కిన్ వచ్చి కార్యక్రమం పెడతాం మంచిది కాదు,
సెక్యూరిటీ ఉందని చెప్పి తెలియజేస్తే వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. అంటే మమ్మల్ని నేను నన్ను వ్యక్తిగతంగా ఒక పిచ్చి కుక్కనో గడ్డి కుక్కనో, మరి నేను గడ్డి కుక్కలా కనబడుతున్నాను ఎలా కనబడుతున్నాను, మరి వారికి మరి వారి చూసి కళ్ళబట్టి ఉంటుంది. ఎప్పుడు ఒకే ఆకారం చూస్తే వేరే ఆకారం చూస్తే గట్టిగా కనపడచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా నేను చాలా మర్యాదగా అయ్యా ఆ వ్యక్తి ఎవరన్నా కూడా నేను పేరు కూడా మాట్లాడలా, గతంలో కూడా మాట్లాడలా. ఆ వ్యక్తి నన్ను అన్న మాట వీడియోలో ఉన్నాయి, స్పష్టంగా చూడవచ్చు. నేనేమన్నానో కూడా వీడియోలోనే ఉన్నాయి, ఎందుకంటే ఆ వ్యక్తి నేను ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా పెద్దగా కలిసి దాఖలాలు కూడా లేవు, ఎందుకంటే మరి కనపడలా పెద్దగా. సో కాబట్టి ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా లేదు, ఫోన్లో అసలు మాట్లాడలేదు. కానీ మాట్లాడిన మాటలు, నేను మాట్లాడిన మాటలు, సంస్కారవంతమైన వారి మాటలు కూడా వీడియోలోనే ఉన్నాయి. విజ్ఞులైన ప్రజలు ఎవరేం మాట్లాడారో నిర్ణయించండి. నేను కేవలం నా తోలు పైనుంచి కింద వరకు తీసేస్తానంటే అయ్యా ఈ తోలు తీసేటోళ్ళు ఏంటంటే బాబు అక్కడ సెక్యూరిటీ ఉంది, ఇలా తీయడానికి ఈ పిలుపుకి స్పందించి మీరు కానీ ఇంకెవరైనా వస్తే సెక్యూరిటీ ఉందని చెప్తే నా మా హక్కు పరిరక్షణకు ఈ సెక్యూరిటీ అడ్డం వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా రాజుగారు చర్మం తీయడానికి వెళ్తే కొడుకు ఇచ్చేస్తారట, అంటే మా హక్కుల పరిరక్షణ మాకు లేదా, అంటే మా వృత్తి మమ్మల్ని చేసుకొని కూడా ఏంటి అసలు. నాకు ఆయన క్రిస్టియన్ మతస్థుడంగా చాలామంది అంటూ ఉంటారు, కానీ ఆయన కులం కూడా ఏంటో నాకు తెలియదు, నిజంగా నిజంగా తెలియదు. మరి ఎందుకు అలా మాట్లాడారు అన్నది నాకు అర్థం కాదు. కంప్లైంట్ కూడా ఇచ్చారంట, లీగల్గా ఏమన్నా న్యాయస్థానం తెలుస్తాయి, ఎవరిది ఏ మతం కూడా మరో న్యాయస్థానం తెలుస్తుంది. అది తోలు తీస్తా అన్న వ్యాఖ్య హత్యా బెదిరింపుగా పరిగణించవచ్చా? హత్య కదా, అంటే బతుకుండగానే తోలు తీసేస్తారా, కొన్ని తోలు తీసిన తర్వాత చచ్చిపోతారుగా, చంపుతానని బెదిరించారు. మా చంపే హక్కుకి ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ అడ్డం వస్తుంది కాబట్టి మా హక్కులకి భంగం కలిగించకుండా సెక్యూరిటీని తెస్తే మా పని మేము చేసుకుంటామని చెప్పి చాలా నిస్సిగ్గుగా ఆయన మీడియాలో చెప్పడం జరిగింది. మాట్లాడటానికి ఎవరో లేరు, అయినా నాకు పర్వాలా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అందరికీ తెలుసు కదా, నేను ఎందుకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ అదో కేసు ఎందుకు వచ్చింది, మా పేరు మాట్లాడారంటారు. విజ్ఞులైన ప్రజలకు తెలుసు ఎవరేం మాట్లాడారు, నేనేం మాట్లాడారు, సంస్కారవంతంగా మాట్లాడారు. గజ్జికొక్క అన్నాడు, పిచ్చికొక్క అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు, ఆ బ్యాంకులు అన్నాడు ఎవరు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఏదో సంజీవ్ కుమార్ గారు, పాపం ఆయన డాక్టర్, మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్, మనిషి కూడా మంచివాడు, మితభాషి, కానీ ఆయనతో అతిగా మాట్లాడించారు. ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇంకోటి ఏమన్నాడు, రాజుగారు నోరు మూసుకోకపోతే రాజుగారి భాగవతం అయ్యా మీ నాయకులకు ఉన్న భాగవతాలు మాకు లేవు సార్, నాకున్న భాగవతాలు రెండు మూడు కాగితాల రూపంలో నేను స్పష్టంగా నా అఫిడవిట్లు వేశాను, అది కూడా నాకు వ్యక్తిగత కక్షతో ఇవాళ ఎలాగైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బిల్లులు ఎలాగ ఆపేశారో, వాళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి ఒక సామాజిక వర్గాన్ని తుదముచ్చడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో, అలాగ గతంలో తమిళనాడులో ఒక వ్యక్తిగతంగా నా మీద అటువంటి దాడి జరిగితే కొన్ని వందల కేసులు నడుస్తున్నాయి. నేను డాక్టర్కి పే చేయాలి, నాకు రావాల్సింది నా క్లెయిమ్స్ అంతకన్నా రెండు రెట్లు ఎక్కువ ఉన్నాయి, న్యాయ పోరాటం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ అందులో పొందుపరిచాను. మీరంటే భాగవతాలు రామాయణాలు ఎవరికి ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, ఎన్ని లారీల్లో అక్కడ పెట్టారో, రేపు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అచిరకాలంలో, దానికోసమనే మరి ఎవరెంత కంగారు పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తెలుసుకున్నట్టు నా భాగవతాలు బయట పెడితే ఏమవుతాయా, మీ భాగవతాలు బయట పెడతాయి అంతే, పెట్టుకోండి.
ఇవాళ సంజీవ్ కుమార్, రేపు ఇంకొకరు, తర్వాత ఎమ్మెల్యేలు రెండే అందరూ, ఏం పర్వాలా, చూసుకుందాం అంటే చూసుకుందాం. రెండే అంటే ఇదేం పెద్ద కూర్చుమాట కాదయ్యా బాబు, అసలు మా పార్టీలో మాట్లాడే వాళ్ళు భాషతో కంపేర్ చేస్తే ఇది సంస్కృతం, అత్యంత పెద్దగా దాని గురించి ఇంకో రకంగా ఫీల్ అయిపో, ఇది పితృభాష కన్నా తక్కువ, మాతృభాష కన్నా కొంచెం ఎక్కువ, రెండే అంటే పెద్దయం కాదు వాళ్ళు మాట్లాడేది. నవ్వురొత్తే చంపేస్తాను, నవ్వురొత్తే చంపేస్తాను అంటే ఏంటండి, ఇది ఏంటిది నాకు అర్థం కావట్లా, కంట్రోల్ వస్తే ఈ చంపేస్తాడా, ఆడు చంపేస్తాడా, ఊరు వెళ్తే ఇంకొకటి చంపేస్తాడా, మళ్ళీ బొమ్మల భాగవతం బయటకు వచ్చింది, మీరు ఆయన బొమ్మతోటే గెలిచారా, అది కూడా అన్నాడా ఆయన డాక్టర్ గారు. అయితే ఓపెన్ గా చెప్తున్నా, ఈ బొమ్మలు కూడా వద్దు, లాస్ట్ టైం నేను చెప్పా, నా బొమ్మతోనే నేను గెలిచాను, నా బొమ్మ చూసే అక్కడ నొక్కారు, నా బొమ్మతోనే నొక్కాను, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నెగ్గమంటారేంటండి, మరి నా రక్తం తాగేశారు, నా రక్తం నాకు వెనకిస్తారా, నా రక్తం తాగిన ఎమ్మెల్యేలు నాకు వెనకిస్తారా, నా రక్తం తాగిన పార్టీ నా రక్తం నాకు వెనకిస్తుందా, నా రక్తం ధారపోసి నెగ్గా ఇచ్చేస్తారా చెప్పండి, ఊరికే కర్నూలు కడపడు అనంతపురం వాడు రాజీనామా చేయి అంటే ఖాళీ కూర్చున్నారు ఇక్కడ, నా రక్తం దారిపోసే వాళ్ళకి రక్తం రూపమే, రూపాలు చెప్పాలి ఏం పెట్టేయకండి బాబు, లింకులు రక్తం, నా రక్తం తాగారు పార్టీ, తాగింది నా రక్తం, ఎమ్మెల్యేలు తాగారు, లీటర్లు తాగారు, ఏదో మళ్ళీ రిప్లెన్ చేసుకుందాం అనుకోండి, సో నా రక్తం తాగారు, నా రక్తం నాకు ఇచ్చేయండి, మళ్ళీ నేను ఇన్ఫ్యూజ్ చేసుకుంటాను నా రక్తం నాకు, అప్పుడు చూద్దాం, ఎటు ఊరికి ప్రతి కోడి స్టోరీ మాట్లాడేయడం. సరే, పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించకుండా కేవలం న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం, సిబిఐ ఎంక్వైరీ చేయడం, వీటికే ప్రాముఖ్యత, సెల్ఫ్ ప్రొటెక్షన్ వాస్ గివెన్ టాప్ ప్రయారిటీ ఇన్ దిస్ సెషన్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడలేదు, కేవలం న్యాయ వ్యవస్థ, ఈరోజు ప్రజలు బతుకుతున్నారు, దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆమాత్రం ఉన్న భవిష్యత్తు మీద కాస్తో కోస్తో ఆశతో ఉన్నారు అంటే కేవలం ఒకే ఒక్క న్యాయస్థానం బట్టి ప్రజలు ఈరోజు భవిష్యత్తు మీద ఆశాభావంతో ఉన్నారు. అందుకని వీళ్ళ భాగవతాలు, కొద్దిమంది భాగవతాలు అంటే భాగవతం ఎందుకు వస్తానంటే మా డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆపరేషన్ చేస్తారు, ఈ సర్జను, సో కాబట్టి నాకు సర్జరీ చేసి ముందు ఏదైతే కోర్టు వారు చేయబోతున్నారో దానికి మీరు కూడా ఇతోదికంగా సహకరించి మీరు కూడా సర్జరీ చేస్తే చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ జరిగినప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఇంకా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అదే ప్లాట్ఫామ్ మీద మేము ఎన్నికయ్యాం కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ అంతెందుకండి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, మా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ పిలిపించారు, మరి ఉత్తరం రాశారు డీజీపీ గారు అని అంటున్నారు, రాసి ఉండొచ్చు డెఫినెట్గా. అదే విషయాన్ని నేను ప్రస్తావించకపోతే ఇతర మతానికి చెందిన మా ఎంపీ ఒక అయినా, మా మతం ఏ మతమో తెలియని ఎంపీ ఇంకొక అయినా, అసలు నేను మాట్లాడడానికి వీలేదంటారు. జనరల్గా ఒక రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అడిగితే అది సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని మధ్య జరుగుతుంది, కానీ పార్లమెంట్లో ఆందోళన చేయడం మీద మీరే ఉంటుంది, అదే సార్ న్యాయ వ్యవస్థ మీద పార్లమెంట్లో ఆందోళన చేయకండి సార్, ఎందుకంటే న్యాయం ఉందా అసలు, నిజంగా శ్రీరామచంద్రుడి పాలన సరే మన పుస్తకంలో చదువుకున్నాం ఆదర్శవంతంగా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కాబట్టి ప్రజలు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు, అటువంటి న్యాయ వ్యవస్థని ఒకటి వేళ్లతో తీసివేయాలి అనే ఆలోచన అత్యంత నీచమైన, అత్యంత హేయమైన చర్య, ప్రజలు
ప్రజలు ఏ ప్రజలకైతే న్యాయమూర్తులు న్యాయం చేసి మీరు బ్రతకండి రా మీకేమి భయం లేదని అభయం ఇచ్చారు, పిచ్చి పిచ్చి వేషాలు వేసి 30 లక్షల ఇల్లు మీరు దోచిన దానికి అడ్డం పడి కాస్త కూలంకషంగా చట్టాలు బాగాలయ్యి చూడండి అని ఒక చిన్న స్టే ఇస్తే, మరి ఈ రకంగా దూషించటం డెఫినెట్గా ఇవన్నీ కూడా సుమోటోగా పరిగణలోకి తీసుకుని పలికేటవాడు ఎవరైనప్పటికీ పలికించిన వాడు ఎవడో కూడా దయచేసి న్యాయస్థానాలు కనిపెట్టి వాడి పని పట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ నేను కూడా నాకు తిరగడానికి స్వాతంత్రం లేకుండా ఉన్నాయి వీళ్ళ మాటలు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఎంపీ ఆ ఊరు ఎమ్మెల్యే రా చూస్తానంటారు, ముఖ్యమంత్రి గారి హోంమంత్రి సమావేశంలో మీ పత్రికను తొలగించాలని మిమ్మల్ని పదవిచ్యుతులు చేయాలని కూడా అడిగినట్టు తెలుస్తుంది. దాన్ని అంటే అడగకపోతే ఆశ్చర్యపోవాలి, తప్పితే అడిగితే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పొగరాదు, ఎందుకంటే నిన్న కూడా ఒక ఎంపీ గారు వారి హక్కుల పరిరక్షణ కోసం నా సెక్యూరిటీ అడ్డంగా ఉంది, ఆ సెక్యూరిటీని తీసేయమని చెప్పి స్పీకర్ గారికి నేను పిటిషన్ కూడా పెడతానన్నారు. కాబట్టి అదే విషయం ఇక్కడ కూడా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. మీరేమో మీ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, నాకు సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నాకు వైకాపీ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. అది కూర్చొని నేనేదో కాగితం పెట్టేస్తే ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ కాదు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రజల దగ్గర నుంచి కానీ ప్రజల ప్రతినిధులుగా చలామణి అవుతున్న ఎవరి బొమ్మ పెట్టుకుని నెగ్గిన అనామకులని వాళ్ళే చెప్పుకుంటున్నారు. నేను ఒక్కనే ధైర్యంగా చెప్పుకునేది నా బొమ్మనే నెట్టుకున్నాను అని ఇంకెవడో ఉన్నాడా? ఆయన అంతేగా, నేను అలా చెప్పను. ఆ బొమ్మ ఈ బొమ్మ కూడా ఉంది దర్శా, ఆ బొమ్మతోనే నేను నెగ్గానని చెప్పుకుంటున్నాను. వారందరూ కూడా ఇతరుల ఆ నాయకుల బొమ్మే పెట్టుకుని నెగ్గానని చెప్పుకుంటూ గడుపుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా 150+ కొంతమంది ఎంపీలు వీళ్ళందరూ కూడా రోజుకొకళ్ళుగా ఇలాగా దాడులు చేస్తారన్న సంగతి ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి అర్థమైపోతుంది కదా. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, క్రూయల్ మైండ్ సెట్ కాదా అన్నది అర్థం చేసుకుని, వారి మైండ్ సెట్ని అర్థం చేసుకుని కొన్ని కొన్ని ఫోన్ కాల్స్, నన్ను బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్స్ అవన్నీ కూడా వెరిఫై చేసి అది చైన్ రియాక్షన్. ఈ ఫోన్ చేసిన వాళ్ళకి చక్రంలో ఏ ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా చూసి దానికి ప్రభుత్వ వెన్నుదన్నులు కూడా ఉన్నాయన్న అనుమానం కూడా వచ్చిండొచ్చు. వచ్చింది అని నేను చెప్పలేను, అంటే చాలా డీటెయిల్డ్గా వెరిఫై చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్మాదుల్లా నా ఊరత్త వేసేస్తా నా ఊరత్త వేసేస్తా అని ఇవన్నీ మాడా మాటలు, తేడా మాటలు మాడా మాటలు ఇలా మాట్లాడితే ఆ వైరే పొద్దున వైప్లస్ అవ్వచ్చు తప్ప మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు లేదు. హక్కుల పరిరక్షణ కోసం నా సెక్యూరిటీ తీసేయమని చెప్పి ఇంకెవరో ఒక ప్రతిభాసాలు కోరుకున్నట్టు సెక్యూరిటీ తీసివేయటమైతే జరగదు. ఎందుకంటే మరి ఒక పక్కన ప్రయత్నాలు చేసినప్పుడు కనీసం కొద్ది రోజులైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. మరి ఇలా రోజుకు ఒక ఎమ్మెల్యే, ఇలా రోజుకు ఒక ఎంపీ, ఈరోజు సంజీవ్ కుమార్, రేపు ఇంకెవరో ఇలా తిట్టుకుంటూ చంపుతామని హెచ్చరిక చేస్తూ సంపద్రా బాబు అంటే మా అప్పులకు భంగం కలుగుతావా అని అంటూ ఇలా బెదిరింపులు చేస్తూ ఉంటే చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. నేనైతే ఎక్కడ అన్యాయం జరిగినా తెలియచేయవలసిన చోట నా బాధ్యతగా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా
నేను ఆ బాధ్యత నిర్వర్తిస్తూ సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలకు డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. సో కాబట్టి సీఎం గారు ఢిల్లీ కాదు, అసలు సగం మర్చిపోయారు బాబు, బాగా తిరుపతి వెళ్తున్నారు కదా, సంతకం పెడతారా? ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అగ్రిమెంట్ ఇచ్చింది సంతకం పెట్టే వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నిజంగా హిందువులంటే, హిందూ దేవుళ్ళు అంటే గౌరవం ఉంటే, లేకపోతే సంతకం పెట్టకుండా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే నిజంగా ఆయన గంగలో మునిగింది మనస్ఫూర్తిగా అయితే, ఆయన్ని గంగలో ముంచిన ఆయన సలహా ఇవ్వాలి ఏమిటంటే, ఈ మనసులో హిందూ భావాలు, హిందూ దేవుళ్ళంటే గౌరవం ఉంటే సంతకం పెట్టి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆయన చెప్తే స్వరూపానంద గారు డెఫినెట్గా ఆయన గంగలో ముంచి ఈయన హిందువులకు కూడా రక్షకుడుగా ఉంటాడు, ఇప్పుడు తక్షకుడుగా మారినట్టు కనపడుతుంది, రక్షకుడుగా ఉంటాడు అని చెప్పి ఒక నమ్మకం చెప్పాలి అంటే హిందువుల ఓట్లు డామినెంట్గా మా పార్టీకి రావడానికి స్వరూపానంద గారి పాత్ర చాలా ఉంది. సో అటువంటి ఒక ఇల్యూజన్ని కల్పించిన స్వరూపానంద స్వామి గారు, స్వార్థానందేంద్ర స్వామి గారు ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి కాస్త హితోపదేశం చేసి దయచేసి హిందూ దేవుళ్ళ మీద మీకు నమ్మకం ఉన్నది నిజమే కాబట్టి మిమ్మల్ని గంగలో ముంచిన వాడిగా అడుగుతున్నా, దయచేసి ఒక సంతకం పెట్టి వెళ్ళండి. సంతకం పెట్టకుండా మీ బాబాయ్ గారు చెప్పినట్టు ఆయన అంటే మీ మనసులో తొంగి చూసే కెపాసిటీ కొద్దిమందిగా ఉంటుంది, అందరికీ మీరు మనసు ఎప్పుడు కదా, మీ మనసులో తొంగి చూసే మీ బాబాయ్ గారు చెప్పినట్టు మీలో భావాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి అనుకుంటే ముఖ్యమంత్రి అంటే ఇదేం పెద్ద పోస్టే కాదు సార్, ఎన్ని టెంపరీ ఎన్ని టెంపరీ ప్రజల హృదయాల్లో గాయం జరిగితే అది పర్మనెంట్ అయిపోతుంది, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయొద్దు. మీకున్న భక్తి నిజమైతే ఒక సంతకం కట్టి అనుకోండి, దేర్ ఇస్ అబ్సల్యూట్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ కుడ్ విన్ ఓవర్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఆందోళన చేసే వాళ్ళు కూడా తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతారు. సింపుల్గా ఒక సంతకం పెట్టి నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడానికి, లేదు నాకు నమ్మకం లేదు అని చెప్పి ఎవరైతే మీ మీద ఇన్ని కేసులు పెట్టారో ఆ కక్కురు గారి మోడల్లో, ఎస్ఆర్ కక్కురు గారి మోడల్లో నేను సంతకం పెట్టను వెళ్ళిపోతానంటే ఈజ్ ఆల్సో గ్రేట్, ఎందుకంటే ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుకొని ఉన్నాడు. అలాగైనా ఉండండి, ఇలాగైనా ఉండండి. ఇవాళ ఎవరో బిఫోర్ వి క్లోజ్ టుడే సెషన్ సెషన్ అయిపోయినాయి ప్రశ్నలు వచ్చారన్నదే అందరికీ తెలుసు. ఏం చెప్తాం, చూస్తే వచ్చారని అన్నారు. మరి లోపల ఏం జరిగిందో, మరి ఏదో బయట అదే 50 నిమిషాలు 60 నిమిషాలు 90 నిమిషాలు అనుకుంటున్నారు, కానీ నాకున్న రిలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్ చర్చలు అయితే 15 నిమిషాలు జరిగింది అన్నారు. ఎందుకంటే ఫోటో కూడా లేదు, ఏదో పాత ఫోటో లోపలికి వెళ్ళినప్పుడేమో చెంబశేఖటి కారులో ఆ ఫోటోలో వచ్చి మటుకు సూర్యుడు బాబాకి రాడిపోతున్నారు, కిటికీ లేపి 2019 ఫోటో అంట కలిసిన మాట నిజం. సరే ఎంతసేపు కూర్చున్నారు మనకు అనవసరం, ఏం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక సమస్య గురించి హోమ్ మినిస్టర్ గారి దగ్గర మాట్లాడాలన్నప్పుడు ఏం జరిగిందో అర్థమైపోయింది, దాని గురించి మనం ఎలా ప్రయోజనం అనవసరం. ఈరోజు ఎవరో కేసు ఉండొచ్చు, మరి ఏ వ్యక్తం చేసినా న్యాయ వ్యవస్థ మీద దాడులు చాలా దారుణం. దేవాలయాలకి ఎంత మంచి స్థానం ఉందో మన హృదయాల్లో న్యాయాలయాలకు కూడా అంతే స్థానం ఉంది. న్యాయస్థానాల్లో జడ్జిని అవమానించినా, దేవాలయాల్లో దేవుని అవమానించినా ఒకే రీతిగా చూడాలి మనం, దాని మీద ఒకే రీతిగా చూడాలి. డెఫినెట్గా స్పందించుంటారు, ఎందుకంటే న్యాయస్థానాలకు విలువ మంది రాజకీయ నాయకులు జనరల్గా ఉండరు. అమిత్ షా గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. సో హోల్
కంట్రీ లవ్స్ హిమ్ కాబట్టి డెఫినెట్గా న్యాయస్థానాన్ని గౌరవమని ఎవరైనా చెప్తారు. అమిత్ షా గారైనా కాదు, ఇక్కడ కెమెరామెన్లా చెప్తారు, మీరు చెప్తారు, నేను చెప్తాను, కామన్ సెన్స్. దేవాలయాల్లో దేవుడికి గౌరవమని చెప్తారు, న్యాయాలయాల్లో దేవుడి స్థానంలో ఉన్న న్యాయమూర్తులు కూడా ఆ సీట్లో ఉన్నంతసేపు బయట ఉంటే రాయి, గుళ్ళో ఉంటే దేవుడు, బయట ఉంటే మీకులాగా నాకులాగా మనిషి, ఆ సీట్లో కూర్చున్నప్పుడు న్యాయాధికారి. ఆ గౌరవం మనం ఇవ్వాలి. దేవుణ్ణి రాయిగా చూసి న్యాయస్థానంలో న్యాయాధిపతిని ఆడేంటి గోను కేసుకోవాలి అన్నట్టు మాట్లాడటం అంతకంటే దారుణం ఇంకోటి లేదు. అలా మాట్లాడిన వాళ్ళని శిక్షించాలి కూడా. ఇక నేనుంటే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు ఈరోజు ఒక చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఏదో ఊరికే చదవాలనిపించింది ఈ మెసేజ్. చాణక్య అంటే చాణక్యుడు ఆ రోజుల్లో సంస్కృతంలో రాస్తే ఎవరు ట్రాన్స్లేషన్ అది చేసుకుంటారనుకోండి. నేనేమో రాసింది కాదు, ఊరికనే చక్కగా 10 మందికి చదవాలనిపించింది నాకు. ఎందుకంటే మొన్న మర్చిపోయాను, కామెంట్ చేశాను నన్ను మరో రాజీ రెడ్డి అని ఒక లేడీయే రెడ్డి ఆవిడ ఫోటో వేసుకున్నారు. నేను చర్చికి వెళ్ళాను, ఎలక్షన్లో చర్చికి వెళ్ళాను, మసీదుకి వెళ్ళాను, ఇళ్ళకు మసీదుకి వెళ్ళినప్పుడు పెడతాను, అది పిలిస్తేనే వెళ్ళాం. దాన్ని రంగులు మార్చే అసలు రంగు అనేది వేసింది ఆవిడ రాజారెడ్డి గారు. నేను గతంలో కూడా మన దగ్గర చాలాసార్లు చెప్పాను ఏంటంటే, నేను ఇతర మతాలను గౌరవిస్తాను. చర్చికి వెళ్ళినప్పుడు వారి సంప్రదాయాలు పాటించాలి, గౌరవిస్తాం కాబట్టి. మసీదుకి వెళ్ళినప్పుడు వారు టోపీ పెట్టినప్పుడు నేను టోపీ తీసేస్తాను, నాకు ఇష్టం లేదు టోపీ అని అంటాం, అవసరం కాదు. మహమ్మద్ ప్రాఫెట్ ఎన్నో మంచి వాక్యాలు ఆయన చెప్పాడు. ప్రాఫెట్ అంటే కూడా గౌరవం, మతం అంటే గౌరవం. నేను నా మతాన్ని ప్రేమిస్తాను, ఇతర మతాన్ని గౌరవిస్తాను అని చాలా స్పష్టంగా చెప్పాను. దానికి కూడా మరి రెడ్డి గారి వనిత మరి ఎందుకు అలాగా మరి కామెంట్ చేసిందో అది ఆ నాని మరి ఆవిడ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తాను. ఇక ఇది ఒకటి, ఏదో ఒక మంచి మాట మనకు తెలిస్తే 10 మందికి పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి. చాణక్య 350 సంవత్సరాలు క్రీస్తు పుట్టడానికి 350 సంవత్సరాల ముందు చాణక్యుడు రాసిన సంస్కృతంలో రాసిన దాని ట్రాన్స్లేషను చదివి వినిపిస్తారు. పంది పరిచినంత మాత్రాన సింహం అవ్వదు, అలాగే అడ్డగోలుగా వచ్చిన అధికారంతో శునకం సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన రాదు కాదు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఎందుకంటే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కూలినట్లు నీచులు ఎంతటి వారైనా ఏదో ఒక రోజు మట్టి కలవాలే. ఇది చరిత్ర చెబుతున్న నిజం. చాణక్య మాట్లాడిన మాటలు కాదు, చాణక్యుడు మాట్లాడిన మాటలు ఏదో రోజుకో మంచి మాట మాట్లాడుకోవాలి కాబట్టి రిపీట్ చేశాను అంతే. థ్యాంక్ యూ. చాణక్యుడు పెంపు రాయడం 2350 సంవత్సరాలు చాణక్యుడు 2350 సంవత్సరాల క్రితం రాసిన మాటలు నేను చదివాను అంటే ఎవరికి వర్తిస్తాయి అన్నది ఎవరికైనా ఆత్మవిమర్శ చేసుకుని సరి చేసుకోగలిగితే సరి చేసుకోవాలి తప్ప నేను రాసింది నాకు ఈరోజు వచ్చింది కాబట్టి చదివాను తప్ప సినిమా టైటిల్స్ వేస్తారు ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ఒక టైటిల్ కాదు. అలాగా ఎవరిని ఉద్దేశించినవి కాదు, సదుద్దేశంతో చాణక్యుడి మాటలు మీ ముందుకు తీసుకొచ్చా. అలా ఎవరినైనా ఉద్దేశించాలనుకుంటే మరి